నమస్తే, విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ బి న్యూస్ కు స్వాగతం. నేను జయ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర అటవీశాఖ మంత్రి సిద్ధా రాఘవరావు కాన్వాయ్ను అడ్డుకొని గోడు వెళ్లబోసుకున్న సుబాబుల్ జామల్ రైతులు ముఖ్యమంత్రితో చర్చించి సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి హామీ. లోక్ అదాలత్ను కక్షిదారులు వినియోగించుకోవాలని సూచించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని. లోక్ అదాలత్ ద్వారా సమయాన్ని ధనాన్ని వృధా చేసుకోకుండా సమస్యలు రాజీ చేసుకోవాలని పిలుపు. ముగిసిన చంద్రన్న నాటక కళా వారోత్సవాలు. కొత్త తరం వచ్చినప్పుడే కళారంగానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్న కళాభిమానులు. వివరాలకెళ్తే, చీమకుర్తిలో సుబాబుల్ రైతులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. చీమకుర్తి కర్నూలు రోడ్డుపై వెళుతున్న అటవీ పర్యావరణ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు కాన్వాయ్ని ఆపి రైతులు తమ గోడును వెళ్లపోసుకున్నారు. తగిన గిట్టుబాటు లేదని ప్రభుత్వం ఆదేశించిన మార్కెట్ యార్డ్ కమిటీ సుబాబుల్ జామైల్ కర్రను కొనుగోలు చేయడం లేదని, నిబంధనలు తుంగలో తొక్కుతున్నారని మంత్రికి వివరించారు. దళారులు అధికారులు ఏకమై కొనుగోలు చేయడం లేదని, దళారి వ్యవస్థను అంతం చేయాలని రైతులు మంత్రికి విన్నవించుకున్నారు. మంత్రి సిద్ధా రాఘవరావు ముఖ్యమంత్రితో చర్చించి రైతులకు తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల సుబాబుల్ రైతులు, జామైల్ రైతులు పాల్గొన్నారు. బండి పక్కమని చెప్పి మేము అడిగితే మార్కెట్ కమిటీ వాళ్ళు ఎవరు లేరు. సరే, వాళ్ళకి ఫోన్ చేస్తే సెక్రటరీ గారు వాళ్ళు వచ్చి కంపెనీ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఎవరు అందుబాటులేదు. కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడితే మేము ఇక్కడ కొనము అని చెప్పి వాళ్ళు నేర్పించారు. రాజమండ్రి వాళ్ళు, ఐటీసీ వాళ్ళు, ఐటీసీ వాళ్ళు అయితే మట్టుకు మేము 3700 కొంటామని చెప్పినట్టుగా చెబుతున్నాను సార్. మేము ఐటీసీ మేనేజర్తో కూడా మాట్లాడాము. ఉషారాణి గారు అంటే ఆమెతో కూడా మాట్లాడాము. లేదు, మా మేనేజర్ పంపిస్తున్నామని కొనిస్తున్నామని చెప్పి 2 రోజులు చూసాం. 2 రోజులు చూసినా మార్కెట్ కమిటీ అధికారులు కానీ ఇటు జేసీ గారు కానీ కూడా స్పందించలేదు. జేసీ గారికి కూడా ఈ రిపోర్ట్ పంపించాం, ఏది ఇట్లా తెస్తే పంటం లేదు, దీన్ని మీరు పరిశీలించాలి, మీరు వచ్చి ఇక్కడికి వచ్చి చూడాలని. కానీ జేసీ గారు కానీ కలెక్టర్ గారు కానీ దీని మీద ఎలాంటి స్పందన లేదు. 4 రోజులు సుబాబులు జామైల్ సంబంధించి రైతాంగం ప్రకాశం జిల్లాలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఆల్రెడీ తీసుకెళ్ళటం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా దీనికి ఒక కేబినెట్ సబ్ కమిటీ ఫామ్ చేశారు. ఆల్రెడీ 2-3 సార్లు మీటింగ్లు జరిగినాయి. కానీ ఆ మిల్లర్స్కి మనం గైడ్ లైన్స్ ఇచ్చినా కూడా మిల్లర్స్ ముందుకు రావట్లేదు. ఇక్కడ రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. సీఎం గారు కూడా రైతాంగాన్ని ఆదుకోవాలి, రైతాంగానికి అవసరమైతే సబ్సిడీ అని ఇవ్వాలని కూడా ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇది కేవలం రైతుల్లో కొంతమంది తక్కువ రేటుకి ఇవ్వటం వల్ల, ఎక్కడైతే తక్కువ రేటుకి ఈ మెటీరియల్ జరుగుతుందో ఆ పేపర్ మిల్స్ వర్క్ చేసుకెళ్ళటం జరుగుతూ ఉంది. అందువల్ల నేను ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఎక్కడా కూడా ఇత్తవుతూ పోవటానికి వీల్లేదు. ఏది కూడా త్రూ ఏఎంసీ ద్వారా పోవాలని కలెక్టర్ గారికి కూడా ఇప్పుడే నేను ఒక డైరెక్షన్ ఇచ్చాను. కలెక్టర్ గారి మార్కెటింగ్ అధికారులతో మాట్లాడి ఈరోజు నుంచి దీని మీద రైట్ చేసి ఎక్కడో కూడా అదుపులో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తప్పకుండా షార్ట్ పీరియడ్లో ఈ ఇష్యూను కూడా క్లోజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాను. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఈ నెల 10న భారత్ బంద్ చేపడుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి తెలియజేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యాదల రాజశేఖర్, గాది లక్ష్మారెడ్డి, మీరా మొహద్దీన్, ఎస్కే రసూల్, ఆర్ బుజ్జి, హనుమంతరావుతో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనేక పర్యాయాలు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచిందని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. దీనికి నిరసనగా జిల్లాలోని అన్ని కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలు, వామపక్షాలు ప్రజా సంఘాలను కలుపుకొని బంద్ చేపడుతున్నట్లు తెలియజేశారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, యువ నాయకులు, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు 10వ తారీఖున భారత బంద్ని పిలుపునిచ్చున్నారు. భారత బంద్కి పిలుపు కారణం భారతదేశంలో 2014 అధికారంలోకి వచ్చినటువంటి
ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాలు ఒక నియంతలాగా భారతదేశాన్ని పరిపాలిస్తూ పెట్రోలు డీజిల్ ధరల్ని హద్దు ఆపు లేకుండా పెంచుకుంటూ పోతూ ఉన్నారు. మరి ఈరోజు దాదాపు 87-88 రూపాయల పెట్రోలు లీటర్ ధర ఉంటే 77-78 రూపాయల వరకు డీజిల్ రేట్లు ఉన్నాయి. మరి 2014 ముందు యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి బ్యారల్ ధర 160-170 డాలర్లకు ఉంటే ఆ రోజు 45-50 రూపాయల లోపల డీజిల్ లీటర్ ఇచ్చారు, 60 రూపాయల లోపల పెట్రోలు లీటరు భారత ప్రజలకి అందించడం జరిగింది. మరి ఈరోజు 60 డాలర్లు బ్యారల్ ధర ఇంటర్నేషనల్లో బలుపుతున్నా కూడా మరి ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ గారు అమాంతంగా ప్రజల మీద దాదాపు 11 లక్షల కోట్ల మేర ఇప్పటికీ ఈ 4 సంవత్సరాల్లో 11 లక్షల కోట్ల రూపాయలు ఓన్లీ పెట్రోలు డీజిల్ మీద ఆదాయం రావడం జరిగింది. అంటే ఒక్కసారి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నూతనంగా ఎన్నికైన కోలా ప్రభాకర్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కోలా ప్రభాకర్ మిత్రబృందం బాలినేని గజమాలలతో సత్కరించారు. గతంలో కోలా ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీలో పీసీసీ కార్యదర్శిగా పార్టీకి ఎనలేని సేవలందించారని బాలినేని కొనియాడారు. కాపు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రభాకర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, వైసీపీ రాష్ట్ర నాయకులు వేమూరు బుజ్జి, నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, ధూళిపుడి ప్రసాద్ నాయుడు, గంటా రామానాయుడు, నత్తల భీమేష్, యనమల నాగరాజు, జడబల నాగేంద్రతో పాటు పలువురు వైకాపా నాయకులు పాల్గొన్నారు. సంతోషం. మరి ఈరోజు కోల ప్రభాకర్ గారికి స్టేట్ సెక్రటరీగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం అభినందించిన విషయం. గతంలో కూడా ప్రభాకర్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా పీసీసీ సెక్రటరీగా కూడా పనిచేయడం జరిగింది. తర్వాత వైఎస్ఆర్ పార్టీ చేరటం, మరి ఈరోజు ఆయన గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారికి పదవి ఇవ్వటం, అందరూ కూడా మరి ప్రభాకర్ గారు పార్టీకి తగు ఆ పదవికి తగు న్యాయం చేస్తారని పూర్తిగా విశ్వసిస్తూ మరి ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించడానికి కారణమైనటువంటి ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి, మాజీ పార్లమెంట్ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ 20 సంవత్సరాల నుంచి కాపు ఉద్యమంలో పనిచేసి కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్రంలో స్థాపించి వ్యవస్థాపకంగా కాంగ్రెస్ పార్టీలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అనుచరుడిగా రాజకీయాల్లో ప్రవేశించి అంచెలంచెలుగా విద్యార్థి దశ నుంచి ఎన్ఎస్వై జిల్లా అధ్యక్షుడిగా అయితేనేమి, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అయితేనేమి, పీసీసీ కార్యదర్శిగా అయితేనేమి, రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఈరోజు అదే రాజశేఖర రెడ్డి గారి తరయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తూ బాలినేని గారి వెంట నడుస్తూ ఈరోజు నాకు ఈ పదవి రావడానికి కారకులైనటువంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నా మీద ఈ బాధ్యత ఉంచినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ 50 నెలల రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై సదస్సు నిర్వహిస్తున్నట్లు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఈ లక్ష్మారెడ్డి తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ నెల 19వ తేదీన స్థానిక ఐఎంఏ హాల్లో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో ప్రభుత్వ మాజీ ముఖ్య కార్యదర్శి ఐవీ కృష్ణారావు, ఐఏఎస్ అధికారి వి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావులు పాల్గొంటారని, ప్రజలు కూడా భాగస్వాములుగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. 50 నెలల ప్రభుత్వ పాలనలో అధిక శాతం విదేశీ పర్యటనను తిరిగి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఈ సమావేశంలో ఓబుల్ రెడ్డి, ఎస్కే దస్తగిరి భాష, కె అంజిరెడ్డి పాల్గొన్నారు. గత 4 సంవత్సరాలుగా రైతులు పండించిన ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ కరువు కాటకాలతో కొనసాగుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ప్రకాశం జిల్లాని ఎవరూ పట్టించుకోలేని పరిస్థితి, వెనకబడి జిల్లాల్లో 8వ జిల్లాగా ఈ జిల్లాను ఏర్పాటు చేయాలని కోరినప్పటికీ ఆ ప్రయత్నం జరగటం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
ఈ జిల్లాలో రామాయపట్నం కానీ వెలుగొండ ప్రాజెక్టు కానీ ఇతర భారీ ప్రాజెక్టులు కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ జాతీయ విద్యా సంస్థల్లో ఏ ఒక్క సంస్థలు కూడా ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయని పరిస్థితి, అభివృద్ధి వికేంద్రీకరణ 13 జిల్లాల సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా పాలన జరగాల్సింది, దానికి పూర్తి భిన్నంగా అభివృద్ధి కేంద్రీకరణ చేరుతూ మొత్తం అమరావతి అభివృద్ధి అంటేనే అమరావతి, అమరావతిని విశ్వనగరంగా చేయాలి, ప్రపంచంలో 5వ నగరంగా చేయాలి, అమరావతిలో ఒలింపిక్ గేమ్స్ ఏర్పాటు చేయాలి, అమరావతిలో 15 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలి, అమరావతిలో 9 నవ నగరాలని ఏర్పాటు చేయాలి అని గత 4 సంవత్సరాలుగా పదే పదే వివిధ రకాలైన డిజైన్స్తో వివిధ రకాలైన రాజధాని డిజైన్స్, సెక్రటరియట్ డిజైన్స్, హైకోర్టు డిజైన్స్, చివరికి ఏ దశకు వెళ్ళిందంటే ఒక సినిమా డైరెక్టర్ రాజమౌళిని ఒక ఆర్కిటెక్ట్గా చూసే పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. మొత్తం దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు అమరావతి చుట్టూ ఖర్చు పెడుతూ మొత్తం మిగతా జిల్లాలని, వెనుకబడి జిల్లాలని ఏమాత్రం పట్టించుకోలేని పరిస్థితి ఉంది. కరువు కాటకాలతోటి వ్యవసాయదారులు కుదేలేకపోయారు, వ్యాపారస్తులు జిఎస్టీ ట్యాక్స్ తోటి వాళ్ళ వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయి, విద్యారంగం అయితే మరీ పూర్తిగా దిగజారిపోయింది, కార్పొరేట్ సెక్టర్ ప్రతి దాంట్లో దూరి ఎన్ని వేల కోట్ల రూపాయల ఫీజులు తీసుకుంటున్నారు, చదువు కాడకు వచ్చే నాణ్యత లోపించింది, పిల్లల మీద ప్రెస్ బాగా ఎక్కువైపోయి ప్రతి వారానికి 2 వారాలకి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది, విద్యార్థుల్లో కూడా నైతిక విలువలు, జాతీయ లక్షణాలు, దేశం మీద ప్రేమ, తల్లిదండ్రుల మీద ప్రేమ అనేది నశించింది. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత 4 సంవత్సరాల కాలంలో 35 రూపాయలు పెంచి ప్రజల నడ్డి విరిచిందని సిపిఐ జిల్లా నాయకులు ఉప్పుటూరు ప్రకాశ్రావు విమర్శించారు. అందుకు నిరసనగా వామపక్షాలు ఈ నెల 10వ తేదీన చేపట్టిన హర్తాళ్లో కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన బంద్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై నిరసన తెలియచేయాలని కోరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ చరిత్రలోనే లేనటువంటి ఘటనగా ఒక్కసారిగా ఈ 3 సంవత్సరాల కాలంలో 37 రూపాయల దాకా పెట్రోలు డీజిల్ ధరలు పెరిగినాయంటే మరి బీజేపీ పరిపాలన ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. మరోపక్క అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ $150 ఉన్నప్పుడు కూడా భారతదేశంలో పెట్రోలు డీజిల్ 50 రూపాయలకు వచ్చింది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ట్యాక్సుల రూపేణా మధ్యతరగతి వినియోగదారుల మీద నిత్యావసరాలైన కూరగాయలు, పాలు, పండ్లు పండించే వాళ్ళ మీద ఈ భారం వేస్తే కారణంగా రేపు 10వ తారీఖున దేశవ్యాప్తంగా వామపక్షాలు చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ బంధు వామపక్ష పార్టీల యొక్క హర్తాల్ని జయప్రదం చేయాలని చెప్పి మన జిల్లాలో కూడా మరి పెంచిన పెట్రోలు డీజిల్ ధరలకు నిరసనగా జరిగే ఈ హర్తాల్ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని కేంద్ర ప్రభుత్వం మీద నిరసన తెలియజేయాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రంలో పట్టుకోల్పోయిన కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు తన ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి వివిధ రాజకీయ పార్టీలలో సేవలందిస్తున్న నాయకులను, కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. తాజాగా కందుకూరు నియోజకవర్గం నుంచి పెయ్యల వెంకటరమణ ఆధ్వర్యంలో పలువురు నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి జిల్లా అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతోనే కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వస్తున్నట్లు ఈదా తెలిపారు. కార్యకర్తలందరూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీరా మొహద్దీన్తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కందుకూరు నియోజకవర్గం నుంచి పెయ్యల రమేష్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులుగా కందుకూరు నియోజకవర్గంలో చాలా యాక్టివ్గా పనిచేసినటువంటి నాయకుడు రమేష్ యాదవ్ గారు. మాకు చాలా ఆనందంగా ఉంది రమేష్ యాదవ్ గారు చేరటం వల్ల కందుకూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా మరి నియోజకవర్గ సమన్వయకర్త గౌస్ మొహిద్దీన్ గారి ఆధ్వర్యంలో 5 మండలాల్లో కూడా
బూత్ కమిటీలన్నీ కూడా ఈరోజు నుంచి ఆయన ప్రారంభించి నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ బలంగా 2019 ఎన్నికల్లో ఒక బలమైనటువంటి పోటీ ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి రమేష్ యాదవ్ గారిని సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తాం. మొట్టమొదటిసారిగా ఆ రోజు సమైక్యాంధ్ర కలిసినప్పుడు రెండు ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి బాగున్నప్పుడు సమైక్యాంధ్ర విడిపోయేటప్పుడు కూడా ఆ రోజు ప్రత్యేక హోదా గురించి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాడు గత ప్రభుత్వాలు హామీలు ఇచ్చాయి. కానీ అవి ఒకటి కూడా నెరవేర్చకపోవడం, తర్వాత ఈరోజు ఉన్నటువంటి వివిధ పార్టీలు కూడా ప్రత్యేక హోదా గురించి చెప్తున్నారే కానీ ఒకరు కూడా సరైన సమాధానాలు ప్రజలకు చెప్పటం లేదని నేను అనుకుంటూ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు హామీ ప్రత్యేక హోదా గురించి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మీద మేరకే నా యొక్క ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరుగుతుందని నేను మొదటగా అభినందించి పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కక్షిదారులు న్యాయస్థానాల చుట్టూ తిరిగి సమయాన్ని ధనాన్ని వృధా చేసుకోకుండా లోక్ అదాలత్ ద్వారా కేసులను సత్వరం రాజీ మార్గంలో పరిష్కారం చేసుకునేందుకు ప్రయత్నం చేయాలని జిల్లా న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని సూచించారు. జిల్లా న్యాయసేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో జిల్లా న్యాయస్థాన ఆవరణంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి ప్రియదర్శిని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి సీనియర్ సివిల్ జడ్జ్ న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి టి రాజా వెంకటాద్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రియదర్శిని మాట్లాడుతూ ప్రజలు కలిసిమెలిసి ఉండాలని, చిన్నపాటి వివాదాలను కేసులుగా మార్చుకొని కోర్టుల చుట్టూ తిరగవద్దని సూచించారు. వేల కేసులు న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్నాయని, వాటి పరిష్కారానికి లోక్ అదాలత్ ఒక వేదికగా ఉందన్నారు. అవగాహన లోపంతో చాలామంది లోక్ అదాలత్ను వినియోగించుకోవడం లేదని, అదాలత్లో తక్షణం కేసు పరిష్కారం అవుతుందని తెలిపారు. ప్రధానంగా పాత కేసులపై దృష్టి సారించామన్నారు. ఈ న్యాయస్థానంలో 13 బెంచీలు, జిల్లా స్థాయిలో 26 బెంచీలు ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. లోక్ అదాలత్ను ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి ఆర్ విశ్వనాథం, పిపి శివరామకృష్ణ, జీపీ మొలకలపల్లి అజయ్బాబు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు తిమోతి పాల్తో పాటు న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కక్షిదారుల మధ్య రాజీ కుదిర్చి వారికి అవార్డు పత్రాలను జిల్లా న్యాయమూర్తి అందజేశారు. ప్రిన్సిపల్స్ ఉండండి, ఇంకెప్పుడు కూడా ఇలా కేసులు పెట్టుకోకండి. మాకున్న కేసులే ఎక్కువ. ఈ చిన్న చిన్న కేసులు కూడా కోర్టుకు వచ్చాయి అనుకోండి, మరింత సమయం పడుతుంది. మనకి కేసెస్ చాలా పెండింగ్ లో ఉన్నాయి. పెండెన్సీ బాగా పెరిగిపోయింది. ప్రతి కోర్టులో వేల కొద్ది కేసెస్ ఉన్నాయి. ఈచ్ కోర్ట్ ఇస్ హావింగ్ థౌజండ్స్ ఆఫ్ కేసెస్. అవి పరిష్కారం అవ్వాలి అంటే చాలా సమయం పడుతుంది. వాటికి ప్రత్యామ్నాయం లోకదలకు మాత్రమే. ఇది అందరికీ కూడా తెలిసిన విషయం. అయితే ఏంటంటే మీకు కొంచెం అవగాహన లోపం వల్ల కొన్ని కొన్ని అనుమానాలతోని లోకదలకు రాకపోవడం జరుగుతుందని తెలుస్తుంది. దయచేసి మేము ఈ కేసెస్ ఏమున్నా సరే ఇమీడియట్గా పరిష్కారం, సత్వర పరిష్కారం కావాలంటే ఈ లోకదలతో పరిష్కరించుకోండి. ఇక్కడ ఉన్నటువంటి కక్షిదారులు కానీ అడ్వకేట్స్ కానీ లోకదలతను సద్వినియోగపరుచుకుంటారని భావిస్తున్నాను. అంతేకాకుండా రెగ్యులర్ కేసు, రెగ్యులర్ కోర్ట్స్లో కూడా మేమంతా ఓల్డ్ కేసెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఆల్ ది ఆఫీసర్స్ మాకు హైకోర్టు నుంచి వచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం ఈ ఓల్డ్ పాత కేసుల మీదే దృష్టి పెడుతున్నాం. కొన్ని కొత్త కేసులు ఉండొచ్చు, పాత కేసులు కూడా చాలా కాలం నుంచి పరిష్కారం కాకుండా ఉండిపోయి ఉండొచ్చు. వాటన్నిటిని కూడా లోక్ అదాలత్కి మీరు రిఫర్ చేయించుకున్నట్టయితే ఈరోజు మేము 30 బెంచెస్ ఏర్పాటు చేయడం జరిగింది హెడ్ ఆఫీస్లో. అండ్ ఓవరాల్ డిస్ట్రిక్ట్ అంతా 23 బెంచెస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈచ్ బెంచ్ కన్సిస్ట్ ఒక అడ్వకేట్, ఒక సోషల్ వర్కర్ ఉంటారు అండ్ వన్ ఆఫీసర్ ఉంటారు. మీకు మీ కోర్ట్స్లో ఏమైనా కేసెస్, పెండింగ్ కేసెస్ అవ్వచ్చు, ప్రిలిటిగేషన్ కేసెస్ అవ్వచ్చు, ఏదైనా సరే మీరు ఇప్పుడికిప్పుడు మేము పరిష్కరించుకుంటామని అనుకున్నట్టయితే మీరు దయచేసి ఆ నెంబర్స్ ఆ సంబంధిత బెంచెస్ దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ ఆ ఫైల్ తీసుకొచ్చి ఇమీడియట్గా ఆ కేసును పరిష్కరిస్తారు. కాబట్టి మీరంతా కూడా ఈ అవకాశం సద్వినియోగపరచుకుని ఈ లోకదానికి విజయవంతంగా మీరు కంప్లీట్ చేస్తారని భావిస్తున్నాను. వి న్యూస్లో చినవరామం.